హాయ్ వ్యస్ వెల్కమ్ టు జిఎన్ఎన్ నేషనల్ స్టార్ ప్రభాస్ పూజా హెద్గేజ్ జాటక రాధేశాం రూపొందింది ఈ భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఈ నెల పదకొండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఇదే రోజున ఈ సినిమాను విడుదల చేశారు తొలి రోజునే ఈ సినిమా మిశ్రమ స్పందనను తెచ్చుకుంది మొదట మూడు రోజులు పర్వాలేదనిపించిన ఈ సినిమా తర్వాత మాత్రం జోరు తగ్గడం మొదలుపెట్టింది ఇక హిందీ వర్షన్ అయితే మరీ దారుణమైన ఫలితాన్ని చవిచూసింది గతంలో ప్రభాస్ నుంచి వచ్చిన బాహుబలి సాహో టూ బాహుబలి టూ సినిమాలు హిందీలో భారీ వసూళ్లను సాధించాయి కానీ ఈ సినిమా పది రోజులకు కూడా ఇరవై కోట్లు వసూలు చేయకపోవడం ట్రేడ్ వర్గాలను కూడా షాక్ షాక్కి గురిచేసింది ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో ఎనభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల షేర్ నూట డెబ్బై తొమ్మిది కోట్ల గ్రాస్ వసూలు చేసింది రెండు వందల రెండు కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా నూట పద్దెనిమిది కోట్లు వసూలు చేయవలసి ఉంది ఈ సినిమా రన్ చూస్తుంటే సాలిడ్గా నూట పదిహేను కోట్ల నష్టం రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి దాంతో టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ గా రాధశ్యామ్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది బిగ్గెస్ డిజాస్టర్ టాప్ ట్వంటీ చిత్రాల జాబితాలో ఇప్పటి వరకు అజ్ఞాతవాసి మొదటి వరుసలో ఉంది ఈ రికార్డును బ్రేక్ చేస్తూ రాజేశాం మొదటి స్థానంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది అజ్ఞాతవాసి సినిమాకి అరవై ఆరు కోట్లకు పైగా నష్టం రాగా స్పైడర్ సినిమాకి అరవై పాయింట్ ఐదు సున్నా కోట్ల నష్టం వచ్చింది ఇక సాహుకి యాభై రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఎన్టీఆర్ కథానాయకుడికి యాభై పాయింట్ రెండు ఏడు కోట్లు ఎన్టీఆర్ మహానాయకుడుకు నలభై ఏడు పాయింట్ రెండు రెండు కోట్లు సైరాకు నలభై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు వన్ నేను ఒక్కడినే సినిమాకు నలభై రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లు బ్రహ్మోత్సవంకు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు సర్దార్ గబ్బర్ సింగ్కు ముప్పై ఏడు కోట్లు అఖిల్ సినిమాకి ఇరవై ఎనిమిది కోట్లు కొమరంపులికి ఇరవై ఏడు కోట్లు వినయ్ విదయరామకు ఇరవై ఆరు కోట్లు ఆరెంజ్కు ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు తుఫాన్కు ఇరవై ఐదు కోట్లు బ్రూస్లీకి ఇరవై నాలుగు కోట్లు కాటమరాయుడుకు ఇరవై మూడు కోట్లు లయ్ సినిమాకి ఇరవై రెండు కోట్లు ఓం నమో వెంకటేశాయ సినిమాకి ఇరవై ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లు ఇంటెలిజెంట్కు ఇరవై ఒక్క కోట్లు పరమవీర చక్ర సినిమాకి ఇరవై పాయింట్ రెండు ఏడు కోట్లు శక్తికి ఇరవై పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఆగడుకు ఇరవై పాయింట్ సున్నా ఐదు కోట్లు షాడోకి ఇరవై కోట్ల నష్టాలతో టాప్ ట్వంటీ డిజాస్టర్ జాబితాలో చేరాయి ఇప్పుడు రికార్డులను జరిపేస్తూ రాధశాం మొదటి స్థానంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం జేఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎన్ టీవీ థాంక్యూ